మనకున్న 12 రాశులలో కుంభరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే గ్రహాలలో వచ్చిన కొన్ని అద్భుత పరిణామాల కారణంగా అక్టోబర్ అలాగే నవంబర్ నెలల్లో కుంభరాశి వారి జాతకుల జీవితం ఇంతకు ముందెన్నడూ ఎరుగని విధంగా చక్కటి మలుపు తిరగబోతుంది. జీవితంలో అద్భుత ఫలితాలను వీరు పొందబోతున్నారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రం 4 పాదాల వారు కుంభరాశిలోనికి వస్తారు. పేరులోని మొదటి అక్షరాలతో మన రాశి చూసుకున్నట్లయితే గు గే గు సా సి సు సే సో ద ఈ అక్షరాలతో పేరు మొదలవుతున్న వారు కూడా కుంభరాశిలోనికి వస్తారు. ఇక కుంభరాశి వారు అక్టోబర్ అలాగే నవంబర్ నెలల్లో ఏ విషయాల్లో లాభపడబోతున్నారు, అలాగే ఏ విషయంలో జాగ్రత్త వహించాలి అనే మంచి విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, కుంభరాశి వారికి గృహ నిర్మాణాదులు అనేవి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఈ 2 నెలల్లో బాగా కనిపిస్తూ ఉంది. గృహాన్ని కొనుగోలు చేస్తారు, అలాగే ఇతరులతో క్రూరంగా వ్యవహరించడం వలన మీకు బంధన యోగం అనేది అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే వృత్తి వ్యాపారాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయి. గృహమున మంగళ తోరణములు, బంధుమిత్రుల సమాగము, సుఖ సౌఖ్య సంతోషములు, అలాగే పెద్దల ఆశీస్సులు అనేవి మీకు కలుగుతాయి. అదేవిధంగా పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. అయితే అనారోగ్య విషయం అనేది మీకు కాస్త బాధించినప్పటికీ కూడా ఈ 2 నెలల్లో మీకు అనారోగ్యం తొలగిపోయి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కుటుంబ ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, 1-2 సార్లు బాగా ఆలోచించి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసిన తర్వాతనే వస్తువులను కొనండి. అలాగే వృత్తి వ్యాపారాల్లో మీకు మంచిగా కలిసి వస్తాయి. కుటుంబ ఖర్చులతో సతమతమవుతారు. ప్రయాణాలలో కష్ట నష్టాలు చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము చెబుతున్న జాతక ఫలితాలు అనేవి కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే. మంచి జరుగుతుంది అని చెప్పి అంటే మంచి కోసం మీరు ఎదురు చూడండి. అలాగే జాతకంలో ఈ విధమైన చెడు జరుగుతుంది అని వివరిస్తే భయపడకుండా దాని నుండి తప్పించుకునే మార్గాన్ని వెతకడం కానీ లేదా జాగ్రత్త వహించడం కానీ చేయండి. జరగబోయే విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే ఫ్రెండ్స్ మనం జాగ్రత్త పడి దాని నుండి తప్పించుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అందుకే మేము మీకు రాశుల యొక్క ఫలితాలను వివరిస్తున్నాము. కాబట్టి మీ జాతకంలో మంచైనా చెడైనా రెండూ ఒకేలా తీసుకోండి. మంచి జరిగితే సంతోషించండి. చెడు విషయం గనక ఉంటే దాని నుండి ఎలా బయటపడాలి, దానిని ఎలా ఎదిరించాలి అని మాత్రమే ఆలోచించండి ఫ్రెండ్స్. అంతేకాని భయపడకండి. అలాగే కుంభరాశి వారికి ఈ నవంబర్ అలాగే అక్టోబర్ నెలల్లో ఏదైనా నూతన వస్తువులు అంటే గృహాన్ని కానీ వాహనాన్ని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉందని మన జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది. కుంభరాశి వారికి ఈ మాసాంతంలో ఆర్థిక విషయాల్లో కొంత ఊరట కలుగుతుంది. మొండి బాకీలు అనేవి వసూలవుతాయి. ఇక నిశ్చలమైన భక్తితో శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాన్ని నిత్యం పఠించడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. సో ఫ్రెండ్స్, కుటుంబ వాతావరణం అనేది మీకు చాలా సుఖమయంగా ఉంటుంది. మీ సంతానం వృద్ధిలోకి రావడం మీకు కొంత ఊరటను కలిగిస్తుంది. శుభకార్యాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచన ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. కుంభరాశి వారికి తలచిన కార్యములు గట్టెక్కుతాయి. భూక్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వం వహించడం వలన మంచిగా లాభపడతారు. కార్యసిద్ధి, వ్యవసాయపు పెట్టుబడులను అధిక దిగుమతుల ద్వారా అధిగమిస్తారు. రాజకీయ పరంగా కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అధిక లాభములు అనేవి కలుగుతాయి.
అలాగే పైరు పంటలు అనేవి బాగా కలిసి వస్తాయి. మీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి చింత తొలగి మనోధైర్యం అనేది మీకు బాగా కలుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి ఏ విషయాల్లో కూడా ఆలోచించినా ప్రతి విషయంలో కూడా సక్రమైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాలు అనేవి బాగా కలిసి వస్తాయి. మనసులో ఉన్న బాధ తొలగి మంచి ఆనందంతో వీరు సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే జీవిత భాగస్వామితో పాటు కుటుంబ సభ్యులతో పాటు మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కష్ట నష్టాలను ఎదుర్కొని ధైర్యంగా వ్యవహరించి పురోగమనం అనేది వీరు పొందుతూ ఉంటారు. అలాగే వీరికి స్థానచలన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధికారుల నుంచి కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, శత్రుపరమైన పీడలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే గతంలో చేసిన బాకీలు అనేవి మీకు తొలగుతాయి. కాబట్టి ఆర్థిక పరంగా మీరు పురోభివృద్ధిని సాధిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులపై మీరు బాగా శ్రద్ధ వహిస్తారు. దాంతో ఆ పనులనేవి సక్రమ సమయంలోని పూర్తిగా నెరవేరుతాయి. కార్య సాధన చేస్తారు. సో భయం తొలగి సంపదలు అనేవి మీరు బాగా సృష్టిస్తూ ఉంటారు. సువర్ణ ధన లాభంతో పాటు భోగ భాగ్యాలను అనుభవిస్తారు. అయితే అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించాలి అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. గృహమున శుభ కార్య నిర్వహణ, రాజదర్శనము, సమాజంలో ఉన్నత వర్గములతో సత్సంబంధాలు, పుణ్య కార్యములకు శుభ కార్యములకు కూడా వ్యయం అనేది ఖర్చు చేసే అవకాశం కూడా బాగా కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఆనందించవలసిన విషయమే అని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభము అనేది కలుగుతుంది. పూలు పండ్లు మొక్కల పెంపకమునకు మీరు బాగా ప్రాధాన్యత ఇస్తారు. బంధుమిత్రుల సమాగము, పూర్వపు పరిచయం ఉన్న స్నేహితులు మళ్ళీ తిరిగి కలుసుకొనుట, అలాగే పరస్పర అవగాహన, సువర్ణ వస్తు వస్త్ర లాభములు అనేవి కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వృద్ధి, సంపదలను సృష్టించుకుంటారు. అలాగే దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొని మంచిగా దైవభక్తి అనేది కలిగి ఉంటారు. దైవ సాధు పురుషులను కూడా సేవిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి అక్టోబర్ అలాగే నవంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో వివరంగా తెలుసుకున్నారు కదా. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మన ఛానల్లో వచ్చిన జాతక ఫలితాల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి చక్కగా బయటపడ్డాము అని తెలియచేశారు. సో ఫ్రెండ్స్, మీ జాతకంలో కూడా ఏవైనా చెడు ఫలితాలు ఉంటే వాటిని తలుచుకుని భయపడకుండా వాటిని ఎదిరించి మంచిగా మీరు మంచి ఫలితాలు అనేది పొందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.